Welcome to MONALISA Channel. Iroju manamu goruchikkudukaaya toti oka variety chesukundamandi kura. So chaala mandi ishtapadaru kani nenu cheppe paddhatilo cheyandi chaala ishtanga tintaru. So manamu తీసుకునేటప్పుడే కొనేటప్పుడే కొంచెం లేతగా ఉన్నాయి తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి తర్వాత గిల్లుకోవాలి. మీరు కావాలంటే గిల్లుకోండి. గిల్లు అంటే గిల్లినప్పుడు కొంచెం నార తీసేస్తాము, దీంట్లో ఫైబర్ ఉంటుంది కదా, కొద్దిగా తీసేస్తాము, లేదంటే కట్ చేసుకున్నా పర్లేదు. ఈ విధంగా లేతగా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది కూర. ముందుగా నేను కుక్కర్ గిన్నె తీసుకున్నానండి. తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర కొంచెం వేగగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేశాను. వీటిని కొంచెం వేపుకుందాము. కొద్దిగా వేగగానే పసుపు వేస్తున్నాను. పసుపు వేసి కొంచెం వేగనిద్దాము. ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేగాలి. ఈ విధంగా కొంచెం వేపుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక మనము స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అడుగంటుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. సో సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని నేను గోరుచిక్కుడుకాయలు గిల్లి పెట్టుకున్నానండి, అవి ఇందులో యాడ్ చేసుకుందాం. చాలామంది ఇది ముందు ఉడికించి తర్వాత ఆ నీరంతా పారబోసి అది ఫ్రైలాగా చేస్తారు, కానీ అందులో పోషకాలన్నీ పోతాయి. సో మనం తినేది హెల్త్కు మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి కదా. సో ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. సరిపడిన ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం వేగగానే ఇందులో మనము కారం మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా, కారం చూసుకొని నేను ఇక్కడైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాను, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం వేగనివ్వాలి. కారం వేసినాక కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఇందులో కొన్ని హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఉడికించుకోవాలి కదా కూరను. నేను కుక్కర్లో వేస్తున్నా కదా, కొంచెం ఉడికించడానికి హాఫ్ కప్పు మా పాలను యాడ్ చేశాను. ఇప్పుడు మనము కొంచెం ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేద్దాము. ఈ కుక్కర్ మూత పెట్టినాక 2 విజిల్స్ రాగానే వెంటనే ఆఫ్ చేయాలి, లేకపోతే బాగా మెత్తగా ఉడికిపోతే బాగోదు. 2 విజిల్స్ వచ్చాక అది స్టీమ్ వెళ్ళిపోయాక నేను మూత తీసి చూపిస్తా. చూడండి, ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనకు కొంచెం నీరు ఉంది కదా, ఇది పోవాలి కాబట్టి నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెడుతున్నాను. సిమ్లో పెట్టి దీన్ని అలా ఉంచేసి మనం ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి యాడ్ చేస్తాము. సో పచ్చి కొబ్బరి చిప్పను నేను ఇది ఫ్రీజర్లో పెడతానండి. కొబ్బరికాయ కొట్టినాక ఎప్పుడైనా దాన్ని ముందే తీసి బయట పెట్టాను. దీన్ని ఈజీగా ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒకసారి కడిగి కొంచెం ట్యాప్ చేయాలి. చేసి మనము కత్తి కాకుండా ఇలా కట్లరీ సెట్లలో ఉంటుంది కొబ్బరి తీయడానికి, అది చాలా ఈజీగా వస్తుంది. దీంతోటి ఇది ఎడ్జ్ బ్లంట్గానే ఉంటుంది, కానీ చివర్లు మాత్రం కొంచెం రంపంలాగా ఉంటాయి. దీంతో నేను తీసి చూపిస్తాను, చూడండి చాలా ఈజీగా వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే హౌస్ వైఫ్స్కి అంటే కిచెన్లో ఉండటం ఎక్కువసేపు ఉండడం అవసరం లేదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాంటి టిప్స్ కొన్ని పాటించాలి, పని తొందరగా అయిపోతుంది. చూడండి ఎంత తొందరగా వచ్చిందో. ఇలా తీసేసి ఇప్పుడు దీన్ని నేను చిన్న ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేసి పొడి చేసుకుంటున్నాను. ఈ విధంగా పొడి అయింది కదండి, ఇది నేను ఇప్పుడు కూరలో యాడ్ చేస్తాను. చేసి ఒకసారి కలుపుకుందాము. ఈ కొబ్బరి పచ్చి కొబ్బరి కాబట్టి మనకు పాలు ఉంటాయి కదా ఇందులో, దాంతో కూర చాలా టేస్ట్ ఉంటుంది, ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో ఒకసారి కలుపుకొని మనకు అందులో నీరంతా పోయింది చూడండి, కూర దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనము దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీరను యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చాలా టేస్ట్ ఉంటుంది, ఈజీగా అయిపోతుందండి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో ఆడవాళ్ళు
కూర బాగుంది అని హస్బెండ్స్ మెచ్చుకుంటే చాలా ఇష్టపడతాం కదా, అది తప్పకుండా మీ హస్బెండ్స్ బాగుందని అంటారు. ఓకే బాయ్.